కావలి పట్టణం ముసునూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ముందున్న 40 అడుగుల రోడ్డు ఆక్రమణకు గురైంది. ఈ రోడ్డు స్థలాన్ని తాము కొనుగోలు చేశామని కొందరు ప్రైవేటు వ్యక్తులు సోమవారం సర్వేరాళ్లు వేశారు. దీంతో బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ సంధ్యారని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో మంగళవారం కావలి ఆర్డీఓ సీనానాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్లు అక్కడికి చేరుకుని రోడ్డును పరిశీలించారు. అక్కడ వేసిన లేఅవుట్ లో ఈ రోడ్డును కలిపేసుకున్నట్లు గుర్తించారు. సిబ్బందితో బిగించిన హద్దురాలను తొలగించారు. అక్కడికి వచ్చిన స్థానికులు అధికారులతో మాట్లాడారు. జగనన్న లేఅవుట్ పక్కనే బాలికల విద్యాలయం మీదుగా 40 అడుగుల రోడ్డు వేశారన్నారు. ఈ రోడ్డును ఆక్రమిస్తున్నట్లు వారు ఫిర్యాదు చేశారు. రోడ్డును ఆక్రమించిన వ్యక్తి ఎవరనేది తెలియరాలేదు. అధికారులు ఆరా తీస్తున్నారు. అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసినా, స్థలాలు ఆక్రమించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ హెచ్చరించారు. పురపాలక సంఘ పరిధిలోని మెగా లేఅవుట్ ఏరియా నందు కస్తూర్బా స్కూల్ దగ్గరలో ఈరోజు ఒక నాన్ లేఅవుట్ వేసి అక్కడ స్టోన్స్ పాతి రహదారిని ఆక్రమిస్తున్నట్టు గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మా దృష్టికి వచ్చింది. సో దీనికి సంబంధించి మన గౌరవ ఆర్డీఓ గారు, నేను, ఎంఆర్ఓ, విలేజ్ సర్వేయర్స్, విఆర్ఓస్ అందరం ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి ఆ స్థలాన్ని ఓనర్షిప్ని తెలుసుకోవడానికి వాళ్ళందరినీ కూడా డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ లేఅవుట్గా వేసిన రాళ్ళను కూడా పీకి వేయించి నాన్ లేఅవుట్ను కూడా తీసివేయడం జరుగుతుంది. పట్టణంలో ఎవరైనా కానీ లేఅవుట్లు వేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం వారి చేత అనుమతి తీసుకోవాలి. మనకి నుడా పరిధిలో మన కావలి పురపాలక సంఘం ఉంది కాబట్టి ఎవరైనా లేఅవుట్ వేయాలంటే వాళ్ళు నుడా పర్మిషన్కి అప్లై చేసుకొని వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారమే లేఅవుట్లు వేసుకోవాలి. కానీ ఇలా అనధికారికంగా విచ్చలవిడిగా లేఅవుట్లు వేస్తే ఎంత మాత్రం సహించేది లేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా తెలియజేస్తున్నాం. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ముసునూరు పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేయుచున్నాను. ఈ గత సంవత్సరంలో ఈ లేఅవుట్లు వేసినప్పుడు ఈ ప్రాంతం అంతా మాకు 4 వైపులా రోడ్లు ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. గతంలో ఏ వైపైనా మీరు రోడ్డు పెట్టుకోవచ్చండి అని చెప్పారు. అందుకని మేము తూర్పు వైపు రోడ్డు పెట్టాం సార్. అప్పటి వరకు వేయినటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఈ రాళ్ళు వేయడం జరుగుతుంది. మాకు అడ్డంగా ఉంటుంది. పిల్లల విద్యార్థుల తల్లిదండ్రులు రావడానికి, అలాగే మాకు స్కూల్కి కావాల్సినటువంటి అవసరాలన్నీ ఎన్నో వెహికల్స్ వస్తుంటాయి. వాటన్నిటికి కూడా రావడానికి ఈ అడ్డుగా వేస్తున్నటువంటి హద్దురాల్ని తొలగించవలసిందిగా కోరుకుంటున్నాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్, పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.